हेलो फ्रेंड्स इरोज़ नीनु मटन कीमा बाल्स तो करी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु दीनी कोफ्ता करी अनि कूडा अंटारु इप्पुडु दीनी एला तैयार चेसुकोवालो चूद्दाम अंतकंटे मुंदुगा मा ई वीडियोस मीकु नच्चुतुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल आइकान नी प्रेस चेस्ते मेमु ए टाइम लो वीडियो अप्लोड चेसिना सरे नोटिफिकेशन्स द्वारा मीकु चेरुवुतायि ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఆల్రెడీ మటన్ కీమా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో అప్లోడ్ చేశాను ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి లేదా పైన ఐకాన్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అవి లేకుంటే ఇలా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ఒకటి మాత్రమే యూస్ చేయాలి అలాగే గసగసాలు వేసుకొని కలుపుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచ్ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత సరిపడా కారం వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే పెరుగు సరిపడ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కీమా బాల్స్ ని వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి అర నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కోఫ్తా కర్రీ రెడీ అయినట్లు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి